నా వల్ల కావట్లేదురా తనను మర్చిపోవడం. జీన్స్ వేసుకున్న అమ్మాయిని చూస్తే జీన్స్లో ఇలా ఉంటుందా అనిపిస్తుంది. అదే స్కర్ట్ వేసుకున్న అమ్మాయిని చూస్తుంటే స్కర్ట్లో ఇంత అందంగా ఉంటుందా అనిపిస్తుంది. ఎట్లారా తను మర్చిపోవడం? బాబాయ్ సారీ బాబాయ్, మొన్న ముసుగేసుకొని వస్తే మందు కోసం వచ్చిందనుకోండి బాబాయ్, చెప్పు బాబాయ్, నీ లవర్ కోసం ఏం చేయమంటే చెప్పు బాబాయ్, అవసరం ప్రాణం ఇస్తాను బాబాయ్. సరే వద్దురా బాబా, నీ దగ్గర నుంచి నీ ఎద ప్రాణం ఎవరికి కావాలి కానీ ముందు బాట్లేరా. ఏ మీరు ఆపండిరా. ఏందన్నా ఇక్కడ కూర్చున్నప్పటి నుంచి తన గురించే మాట్లాడుతున్నావు, ఇంతకీ మేము చేయగలిగింది ఏమైనా ఉంటే చెప్పు. మొన్న విన్నాం కదరా తాగేవాడంటే తనకి ఎంత చిరాకు. తాగుడు మాడడం నాకు నచ్చదు, తాగేవాడు అంటే తనకు నచ్చదు, కానీ తనేమో నాకు నచ్చింది. తనకు నేను ఎలా నచ్చుతానో చెప్పండి రా. ఏంట్రా మనం సెల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పానురా, అసలు ఏం జరిగిందంటే మాట్లాడుకో. నీకేమో జరుగుంటే యాక్సిడెంట్ అయిన విషయం చెప్పలేదు, పైగా తాక్కుంటూ కూర్చున్నా, ఎన్నిసార్లు చెప్పానురా తాగొద్దని. అరే పోరా, చెప్పేది నేను బాగుపడు. అనా ఆ అన్న నేను అలా కొట్టడం నాకే నచ్చలే. నాకు నచ్చింది అయినా వాడు కొట్టిన దాంట్లో అవమానం కనిపించింది కాబట్టి నీకు నచ్చలేదు, అభిమానం కనిపించింది కాబట్టి నాకు నచ్చింది. అయినా ఈ ప్రపంచంలో నన్ను కొట్టివాడు ఆడొక్కడే కదరా. రాయ్ వాడి విషయంలో నెగిటివ్గా మాట్లాడితే పగిలిపోద్దని తెలుసు కదా, ఇంకెప్పుడు రిపీట్ చేయకు. ఎరా మాకు నీలాగా అనిపించింది, మేము చెప్పామా? సెన్సిటివ్ విషయాల్లో చేతులు పెట్టకూడదురా బాబాయ్. మనోకి చెప్పి మంచి పని చేశారు రా, ఎవరు చెప్పారు గాని. నేనే అన్న అనుకున్నాను రా. అక్కడే ఉండరా.